हाय गाइस वेलकम टू प्रज्ञा मीडिया తల్లిదండ్రులకు పిల్లలే ప్రాణం వారికి ఏ చిన్న కష్టం వచ్చినా తల్లిదండ్రుల మనసు విలవిల్లాడిపోతుంది పిల్లల కంటే ఎక్కువగా వారే బాధపడతారు బిడ్డలు కోలుకునే వరకు వారి మనసు శాంతించదు అలాంటి పిల్లలు అరుదైన చికిత్సలేని జబ్బు బారిన పడితే ఇక ఆ తల్లిదండ్రుల గుండెకోత వర్ణించడానికి మాటలు చాలవు తాజాగా యూకే హేమల్ హెమ్స్టెడ్ హెడ్ఫోర్షైర్కు చెందిన అలెక్స్ దవే దంపతులు ఇలాంటి వేదనల్లో అనుభవిస్తున్నారు ఐదు నెలల వారి చిన్నారి బేబీ లెక్సీ రాబిన్స్ ప్రస్తుతం అత్యంత అరుదైన సమస్యను ఎదుర్కొంటోంది ఈ చిన్నారి శరీరం రాయిలా మారుతుంది ఆ వివరాలను తెలుసుకోవాలంటే లెక్సీ ఈ ఏడాది జనవరి 31న జన్మించింది ఐదు నెలల వరకు బాగానే ఉన్నప్పటికీ ఆ తర్వాత లెక్సీ శరీరంలో మార్పులు రాసాగాయి పాప బొటన వేలు కాలి బొటన వేలిలో పెద్దగా చలనం లేదని గుర్తించారు లెక్సీ తల్లిదండ్రులు వెంటనే ఆసుపత్రికి తీసుకువెళ్లారు దాదాపు నెల రోజుల పాటు చిన్నారిని పరీక్షించిన వైద్యులు లెక్సీ ఎఫ్ఓపి అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్నట్లు తెలిపారు 2 మిలియన్ల మందిలో ఒకరికి వచ్చే ఈ అరుదైన జబ్బు వల్ల కండరాలు వాటిని కలిపి ఉంటే టెండాన్స్ లిగ్మెంట్ స్థానంలో ఎముకలు ఏర్పడతాయని వెల్లడించారు అంతేకాక అస్థిపంజరం వెలువల ఎముకలు ఏర్పడి కదలికలు లేకుండా అడ్డుకుంటాయన్నారు చివరకు శరీరం రాయిలా కదలకుండా మారుతుందన్నారు వీరి జీవితకాలం 40 ఏళ్ళు మాత్రమే ఉంటుందని దానిలో కూడా సుమారు 20 ఏళ్లకు పైగా వారు మంచానికి పరిమితం అని చెప్పారు ఏప్రిల్లో లెక్సీకి ఎక్స్రే తీసిన వైద్యులు వీరి జీవితకాలం 40 ఏళ్ళు మాత్రమే ఉంటుందని దానిలో కూడా సుమారు 20 ఏళ్లకు పైగా వారు మంచానికి పరిమితం అవుతారని చెప్పారు ఏప్రిల్లో లెక్సీకి ఎక్స్రే తీసిన వైద్యులు దానిలో చిన్నారి కాళ్ల వద్ద ఉబ్బి ఉండటమే కాక బొటన వేళ్లు జాయింట్లు అయినట్లు గుర్తించారు ఈ సందర్భంగా చిన్నారి లెక్సీ తల్లిదండ్రులు తమ బిడ్డ పరిస్థితిని వివరిస్తూ అవగాహన కల్పించే కార్యక్రమంతో పాటు చికిత్సకు సాయం చేయవలసిందిగా కోరుతూ ఇన్స్టాగ్రామ్లో వీడియో షేర్ చేసి విరాళాలు సేకరించారు లెక్సీ టెస్ట్ రిపోర్ట్లను ప్రస్తుతం లాస్ ఏంజల్స్ ల్యాబ్కి పంపించారు ఈ సందర్భంగా లెక్సీ తల్లిదండ్రులు మాట్లాడుతూ యూకేలో ప్రసిద్ధి చెందిన టాప్ పిడియాట్రిషియన్లు లెక్సీని పరిశీలిస్తున్నారు ఆయన 30 ఏళ్ళు సర్వీసులో ఇంతవరకు ఇలాంటి కేసు చూడలేదని చెప్పుకొచ్చారు నా చిన్నారి చాలా తెలివైంది రాత్రంతా ఎలాంటి ఇబ్బంది లేకుండా నిద్రపోతుంది అసలు ఏడవదు అలాంటి నా బిడ్డకు ఇలా చికిత్స లేని జబ్బు సోకడం మా హృదయాన్ని కలిచివేస్తోంది కానీ మేం మాత్రం మా ప్రయత్నాన్ని నమ్మకాన్ని వదులుకోము అని తెలిపారు ఆ తల్లిదండ్రులు మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మీ ప్రజ్ఞా మీడియా